టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తా ఉన్నారు ఢిల్లీలో. దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత? 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతాడు. బ్యాడ్ లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి, చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అత్యట ఉన్నారు బై కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పండుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లనే చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి. అంతే కదా, కొనము కొనము అని చెప్పే రెండా కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నా అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్డ్ రైస్, తెలంగాణ నుంచి వస్తుంది బాయిల్డ్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది సాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది? మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతగా ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పిండి ఇలా రైతుల మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీద మీకు మాట్లాడతారా? ఇది రైతు రాబందు పార్టీ, వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వారు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి, ఇష్టం వచ్చిన నోటుకొచ్చిన కారు కూతలు తిట్టి, కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి, కార్లు ఎక్కించి తొక్కించి చంపి, చివరికి క్షమాపణ చెప్పింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే అలా. మేము రైతు బంధువులం, మేము చేయలే? నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే? కనబడతలేవా? దా ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే? కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు? ఆన్గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే? ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? మిడ్మానర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదాయ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేశారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు మార్పి చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాట్లాడతాం. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది ఎవరండి దేశంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు కూడాయిల ధర ఎంత, ఇవాళ కూడాయిల ధర ఎంత? కూడాయిల ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వేడి తగ్గించాలని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? అని ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలో మేము తగ్గి అన్నా ఇదా? ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనం అనేది? ఇదేం దందా అండి? నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు, తేలిపోయింది ఇప్పుడు. రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో మోడీ ఉన్నాడు, రైతులతో మోడీ ఉంటే కొనుమని బాయిల్ రైస్ కొనుమని. నువ్వంత గొప్పడో అయితే అట్లా కొనరా? కొనిపిస్తాం, కేంద్రంతో మాట్లాడిస్తామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల వరి మేము రెడీ ఉన్నాం వేయడానికి, నువ్వు కొంటాడు మేము వద్దంటున్నామా? ఎవరు మోసం చేస్తావు నువ్వు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం ఇక్కడ తెలంగాణ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇలా అతను మాట్లాడి ఇలా అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ మాకేందుకు లేదు అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 1,41,00,000 టన్నుల బియ్యం ఇచ్చింది మనకు పోయిన సంవత్సరం ఏం కొంటాం అదంతా కాదే తెలంగాణ వడ్డు పండిస్తుంది బాయిల్డ్ రైస్ అవుతుంది కొంటవా కొనవరా బాయ్ చెప్పండి అది చెప్పాడట అంత వాటి ముఖ్యాన్ని అంటే మూడు చూడు దింపి చూపించినట్టు నిన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పంట కొనుగోలు విషయంలో ప్యాడీ కొనుగోలు విషయంలో ఇదే వేదిక మీద పెట్టి కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పొలైట్గా ఒక మంచి లాంగ్వేజ్లో మాట్లాడిన విషయం మీరందరూ చూసిందే. కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుకలే నరంలే నాలుక అన్నట్టు ఆయన నరంలే నాలుక దొబ్బింది మైండ్ దొబ్బింది ముఖ్యమంత్రికి బాగా ఈ నాలుకకు నువ్వు మెదడుకు మధ్యలో లింక్ కట్ అయినట్టున్నది ఆయనకు అందుకే ఒర్రేది ఓడుతున్నాడు ఆయన సిగ్గుండాల కొంచెం అన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడే భాష ఏందో ఒక్కసారి ఆ పక్కన ఎవరు చెప్తాడు వచ్చా ఇటుపక్క కట్టుకోండి వాళ్ళు రాక్షస్థానం పోతారు నవ్వుతాడు ఒకటి ఇంట్లోకి మీ కుటుంబ సభ్యులు అడుగురు చెప్తారు ముఖ్యమంత్రి అనే ఎవడినాడు అనుకో ముఖ్యమంత్రి మాట ఎవడినాడు ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడినాడు ఒక్కసారి అందుకే మీరు కూడా ఈ ముఖ్యమంత్రి లైవ్ కడియాన్ని లైవ్ లేకూరి అనేది ఊరికి అప్పుడప్పుడు వస్తుంది అన్న చెడు రాగానే టక్కెట్ క్వీన్ అని ఆన్సర్ వస్తాను వస్తుంది చూసిన అట్లా పెట్టుకోరు లేకుంటే మీమే కేసు అయితే మళ్ళీ భాష వాడతామన్నా మీరు సెన్సార్ ఉంటుంది చూసినావా ఉల్టా మాడితే క్వీన్ సౌండ్ వస్తున్నాడు కడిగిస్తారు అప్పుడు మీరు ఇస్తారు టీవీలలో బీప్ సౌండ్ వస్తుంది అందుకే ముఖ్యమంత్రి లైవ్లు చూడు బంద్ చేయరు ఏం భాష మాట్లాడినా రండా పిచ్చిగాడి కొడుకులాట బేకూపాట సిగ్గు లజ్జ మొన్ననేమో నా కొడుక అంటే ఏం భాష నేర్పదలుచుకున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఏం భాష నేర్చుకోదలుచుకున్నావు నువ్వు తెలంగాణ సమాజానికి సెంటిమెంట్తో నువ్వు ఊకే చెప్తావు కదా ఊకే అది ఇది చెప్తూ ఉంటావు కదా మరి తెలంగాణ భాషనా ఇది చెప్పు ఈ తెలంగాణ ప్రజలు వాడే భాషనా లేకుంటే నీ భాషనా ఢిల్లీకి వచ్చిన ఉన్నట్టున్నది హైదరాబాద్లో గిట్నే ఊకే ఉడితే ఢిల్లీ పట్టుకొచ్చారు ఆయనకి పిచ్చి ఇంకా ముదిరింది ఢిల్లీలో తిరిగి అడిగి తిరిగి ఎడిదిరిగి మీకు కూడా చెప్పలేదు కదా ఏం చెప్పలేదు మీకు కూడా ఎడిదిరిగిన అనేది చెప్పిండి అవును మీకు ఏం చెప్పాడు పిచ్చి ముదిరింది బాగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దుమీరి దిగజారి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడిన భాష ఏంది నువ్వు కూడా కేంద్ర మంత్రికి ఇంత ఉన్నావు కదా అదే పని చేసిన భాష నువ్వు అదే పని చేసినావు కాబట్టి అందుకే ఎదురుకి అదే ఆపాదిస్తున్నావు దాన్ని జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది పడితే మాట్లాడదంటే తెలంగాణ ప్రజలు సహించాలనే విషయాన్ని గుర్తుంచుకోను ఏ పద్ధతిలో మాడుతున్నావు కనీసము ప్రజలు ఏమనుకుంటున్నారు నీ సహచరులు ఏమనుకుంటున్నారు కొడతారు నీ అటుపక్క ఇటుపక్క చప్పట్లు కొడతారు వాళ్ళు ఎందుకంటే నీకు భయపడి కొడతారు వాళ్ళు వాళ్ళు లోపల తిట్టుకుంటారు వచ్చి మా ముఖ్యమంత్రికి ఇట్లా ఏదో దుర్మార్గం కూడా ఈ పిచ్చి కూతురు కూర్తాడా ఇష్టపడి మాడతారని చెప్పి వాళ్ళే తిట్టుకుంటున్నారు నీ పక్కన అవుతారు వచ్చారు కానీ బయటకు నీకు ఏం తిట్టుకుంటూ తెలుసుకోసారి తీసుకెళ్ళి చూసుకోసారి బయటకు వచ్చి నవ్వు చీత్తు అంటారు నేను చూసి నీ పక్కోలే కాదు ప్రజలే చీత్తు అంటారు నేను చూసి నీ భాష అది నోరు కాదు ఫినాయిల్తో అడిగినా నోరు బాగుపడదు కానీ రాసి పెట్టుకో ఫినాయిల్తో ఇన్ప బ్రష్ పెట్టి రాకినా కూడా బాగుపడి నోరు బాగుపడదు అంత కంపౌండర్ నీది అది నీకు గొప్ప అనుకుంటున్నాను నీకు అది జాగ్రత్తగా ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే భాషకు మేము మాట్లాడు స్టార్ట్ చేస్తే నువ్వు తలకాయ ఏడబెట్టుకుంటూ అర్థం చేసుకో ఒకసారి. నువ్వు ఇంకా సహనంతో ఉంటున్నాం మేము, ఇంకా ఓపికతో ఉంటున్నాం మేము. నవ్వుకుంటున్నారు అందరు చూసి, నేను భాష చూసి. వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? రా రైసు పక్క కొంటామన్నారు. నువ్వేమంటున్నావు? కొంటామని చెప్పు చెప్పు. కొంటామని చెప్పడానికే ప్రెస్ మీటింగ్ పెట్టిండు. కొంటాము అని చెప్పు చెప్పు చెప్పు. నువ్వు పీకుడు పని ఏం చేస్తున్నావు? ఆడ చక్కగా చూసినావు టీవీలు. ఇప్పుడు ఈ మధ్య చూస్తాడు మొత్తం పీకుడు పని ఏం లేదు. ఆడ కూర్చుంటాడు, పేపర్లు కూర్చొని ఇక గ్లాస్ పెట్టుకుంటాడు, మొత్తం రాసుకుంటూ కూర్చుంటాడు. సాయంత్రం దాని తగ్గట్టు కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రెస్ మీటింగ్ ఎంత ప్లాన్ కొద్ది పెడతాడంటే 7 గంటలకు పెడతాడు, దాన్ని 9 దానికి నడుపుతాడు. ఇక చెప్పిందే చెప్పి నడిపేదని మళ్ళీ ఇంకోటి కౌంటర్ చేయద్దు కదా, మళ్ళీ లైవ్ రావద్దు కదా, ప్లస్ మేము లైవ్ పెట్టినా కూడా కవరేజ్ రావద్దు కదా. ప్లాన్ ప్రకారం కూడా మంచిగా అయిపోయింది నాకు. 2 గంటలు ఒర్రి చెప్పిందే చెప్తాడు. ఇక 2 గంటల పాటు ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టిందట. క్యాబినెట్ మీటింగ్ ఏం పెట్టినావు? రండాన్ని ఎట్లా తిట్టాలి, బేకు పని ఎట్లా తిట్టాలి, సిగ్గు లేదా లజ్జ లేదా అని ఎట్లా తిట్టాలని చెప్పి దానికోసం నువ్వు క్యాబినెట్ పెట్టేది. అందుకే క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకోవాలి కదా, ఎట్లా తిట్టాలి, ఎట్లా తిట్టని బ్లఫ్ చేయాలి. దీనికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. మనది అయిపోయింది, గట్టిగా మాట్లాడాడు కదా. కరెక్ట్, ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్ట్. మనం తిట్టలేము ఆయన భాష. వాళ్ళ దిగజారి చేయడము. ఇవాళ కొంటామని చెప్పి చెప్పింది మేమే. రారేసి కొనా అని చెప్తున్నావు నువ్వు. రారేసు కొంటాము అని చెప్పింది మేము, కొనా అని చెప్పింది నువ్వు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, 80% కొనాలి. తెలంగాణ రైతాంగము పండించిన ప్యాడీని పక్కను కొనాలి, కొని తీరాలి. నువ్వు ఎట్లా ఉన్నావు చూస్తావు బిడ్డ, నువ్వు ఎట్లా కొనవు. ఇన్ని రోజులు అన్నావు కదా, పండించిన ప్రతి గింజ నేనే కొంటున్నా, నేనే వీక్తున్నా, నేనే కొడుతున్నా అన్నావు కదా. రైతులకు చెప్పినావు కదా నువ్వు ఇన్ని రోజులు. కేంద్రం పెత్తనమైంది అన్నావు కదా. ఇవాళ ఏమైంది? ఇవాళ కొను బిడ్డ, ఇప్పుడు పక్క కొనాలి. నువ్వు రైతులు పండించినటువంటి ప్యాడీని, వడ్లను పక్క కొనాల్సిందే, కొన్ని తీరాల్సిందే. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తావు, అవును బంద్ చేసి బిడ్డ చూస్తాము.